నందిగామ పట్టణం రైతుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ తెలుగు రైతు అనుబంధ విభాగాల కార్యవర్గ సమావేశం పార్లమెంట్ రైతు అధ్యక్షులు చెరుకూరు రాజేశ్వరరావు రైతు నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్లమెంట్ తెలుగు రైతు కార్యవర్గ సమావేశం మాజీ శాసనసభ్యులు తంగిరాల సోమయ్య నిర్వహించగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో 2552 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. చెరుకూరు రాజేశ్వరరావు గారు అట్లాగే నందిగామ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యురాలు స్వామి గారు అట్లాగే రైతు కమిటీ సభ్యులు కార్యవర్గ సభ్యులు రైతు సోదరులందరూ కూడా ధన్యవాదాలు. సోదరులంతా కూడా అన్నీ కూడా చెప్పారు. వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు పెడుతున్నారు, దానికి అదేంటో తేలవాలి మనం. ఆల్రెడీ శ్రీకాకుళంలో పెట్టేశారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా స్పీడ్గా వ్యవసాయ పంప్ సెట్ల మీటర్లు పెట్టి వచ్చి మీరు సంతకాలు పెట్టండి, మీరు కనుక సంతకాలు పెట్టకపోతే మీరు రద్దు అయిపోద్ది, లేకపోతే ఇదని మీ బ్యాంక్ అకౌంట్ సంతకాలు పెట్టాలి, పెట్టాలంటే మీరు రద్దు అయిపోద్ది అని చూసి అంత సంతకాలు పెట్టిస్తున్నారు. పాడు నాగేశ్వరరావు చెప్పినట్టుగా మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మీరు సంతకం పెట్టకపోతే మీకు ఉచిత విద్యుత్ పోతుంది, మీ కనెక్షను తీసేస్తాం అని గ్రామ స్థాయిలో సామాన్య పేద రైతును బెదిరిస్తుందంటే ఈ ప్రభుత్వం ఉచిత విద్యుత్కి మంగళం పాడుతుంది. ఇవాళ సెల్ ఫోన్లో మనం డబ్బులు వేస్తేనే రీఛార్జ్ అవుతుంది, రేపు నీకు ఆఖరి తడి వచ్చినా చివరి తడి నీళ్ళు ఇవ్వాలన్నా ఆ తడి ఏంటో కూడా తెలియదు ముఖ్యమంత్రికి, తడి ఏంటి అని అడుగుతున్నాడు. మన అధికారంలో ఉన్నప్పుడు పట్టిసీమ పెట్టి చివరి తడికి నీళ్ళు ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే గేలి చేశాడు, ఎగతాళి చేశాడు, ఆయన భాషలో యాగి చేశాడు. ఇవాళ సున్నా వడ్డీ సున్నా అయిపోయింది. ఇప్పుడు నరేంద్ర గారు చెప్పినట్టుగా 100,000 లోపు అసలు లేదు, 100,000 దాటితే పావులు అంటున్నాడు, 100,000 లోపాలు కూడా కట్టించుకుంటున్నాడు, 100,000 ఏంటి 300,000 అన్నాడు. మనం 300,000 దాకా 100,000 లోపు అసలు లేదు, 300,000 దాకా కూడా పావులు ఇచ్చాం. ఈయనంట కడితేనంట వేస్తాడంట, అది కూడా 100,000కే, అది కూడా 100,000కే, మనం కట్టాలంట ఆయన వేస్తాడంట. గ్యాస్ బండ కనుక 800 కట్టించుకొని 200 వేసారు, ఎన్నాళ్ళు వేసారు, గ్యాస్ బండ సామెత అయింది సున్నా వడ్డీ కూడా. గ్యాస్ బండ అంతా మీ కరెంట్ అంతే, కరెంట్ మీటర్ కూడా అంతే అయితే గ్యాస్ బండ కట్టే అయితే 800 కడితే 200 వేసారు, అప్పుడు 200 వేసారు, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అది కూడా లేదు, అది కూడా రైతు ఉచిత కరెంటు కూడా గ్యాస్ బండ సామితే. ఇది రైతాంగం మేల్కోపోతే మన మెళ్ళకు ఉరితాడేసినట్టే. అందుకనే చంద్రబాబు నాయుడు గారు రైతు పోరుబాట పట్టారు, దాంట్లో భాగంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో 2వ వారంలో ఇప్పుడున్న సమాచారం ప్రకారం 13వ తారీఖు రాష్ట్ర రైతు అధ్యక్షులు కార్యవర్గం ఈ 4 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఇక్కడ రైతాంగం సుబాబుల మీద పెద్ద మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. గాంధీ సెంటర్లో అధికారంలో రాగానే 5,000 ఇస్తా అన్నాడు, 3 ఏళ్ళు దాటింది, మనం ఇచ్చిన దాంట్లో సగం కూడా ఇవ్వట్లేదు. 5 ఏళ్ళు ఉండాలిగా ఈ ప్రభుత్వం, 5 ఏళ్ళు ఉండదు కాబట్టి ఇవ్వలేదు అంటాడు. రేపు వచ్చి నన్ను నమ్మండి, నేను 5 ఏళ్ళు ఉండలేదు, 4వ ఏళ్ళలోనే ఎలక్షన్కి వచ్చాను, 5 ఏళ్ళు ఉంటే చేసామండి అంటాడు.
అంటే ఏ విధమైన అబద్ధాలు ఎలా చెప్పబోతున్నారో ఎలా మాట్లాడబోతున్నారో కూడా నేను మీకు చెప్తున్నాను. నేను ఐదేళ్ళు ఉంటే ఇస్తాను అన్నారయ్య. ఐదేళ్ళు లేరు కదా, నాలుగేళ్ళలో వచ్చాను అప్పులు కొట్లా కాటి ఇవ్వలేకపోయా ఇంకోసారి ఇవ్వండి అంటాడు. మొన్న ఏమన్నాడు, ఒక ఛాన్స్ ఇవ్వమన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ళ కింద చెప్పింది అవ్వాలంటే ఆ మోసాలతో ప్రజల ముందుకు రైతుల ముందు రాబోతున్నారు. ఈ ప్రభుత్వాన్ని గోరి కట్టాలి మనం. ఇప్పుడు మీరు మాట్లాడినవన్నీ కూడా వాస్తవ యథార్థ సంఘటన. నాలుగు నియోజకవర్గాల్లో జరిగే సంఘటనలన్నీ కూడా జగ్గేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం ఏ విధంగా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. రైతు భరోసా కేంద్రాలు బోగస్ కేంద్రాలు. బోగస్ అక్కడ పనిచేసే అధికారుల్ని పార్టీ కార్యాలయాలుగా వాడుకుంటూ జిలుగేమో కట్టాలి మనం. ఇప్పుడు మీరు మాట్లాడినవన్నీ కూడా వాస్తవ యథార్థ సంఘటన. నాలుగు నియోజకవర్గాల్లో జరిగే సంఘటనలన్నీ కూడా జగ్గేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం ఏ విధంగా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. రైతు భరోసా కేంద్రాలు బోగస్ కేంద్రాలు. బోగస్ అక్కడ పనిచేసే అధికారుల్ని పార్టీ కార్యాలయాలుగా వాడుకుంటూ జిలుగేమో తెలుగుదేశం అన్ని పార్టీలకి పిలిపేసే రేటు కలిసి వస్తున్న రైతు భరోసా కేంద్రాలు రేపు గ్రామాల్లో ఎరువుల కంపెనీలు అమ్మే ఎరువులన్నీ కూడా వాటి టర్న్ ఓవర్ మీద ఇప్పుడు లిక్కర్ కంపెనీ నందిగామ మండలం పెద్దాపురం ఏరియాలో 2000 కట్ల నెలకి దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు. ఒక డిస్టిలరీ చీప్ లిక్కర్ తయారు చేసే కంపెనీలు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు సామాన్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ బయటకు వచ్చే లెక్కలయ్యి అసలు లెక్కలు వేరే ఉన్నాయి. ఏ విధంగా దోపిడీ ఏ స్థాయిలో ఉన్నాయి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇది సామాన్యులు తెలిసిన ఒకటి కాదు, దాని పక్కన చాలా సున్నాలు ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా బయటపడతాయి. రైతు భరోసా కేంద్రాల్లో రేపు ఎరువులు టర్న్ ఓవర్లో నాకు 5% ఇస్తావా, 10% ఇస్తావా? నాకు సజ్జలకి ఇచ్చే కమిషన్లు బట్టే మీ ఎరువులు రైతు భరోసా కేంద్రాల్లో కానీ ప్రభుత్వ సంబంధించిన ప్రభుత్వం అధికారులు ఒప్పుకునే ఎరువులు అన్నీ కూడా మా కనుసన్నల్లోనే జరగాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ వ్యవహారాలన్నింటినీ కూడా తెరలేపాడు తప్ప రైతాంగాన్ని ఉద్ధరించడానికి కాదు. భరోసా కేంద్రాలన్నీ కూడా వైసీపీ కార్యకర్తల నాయకులతో కట్టించి వాళ్ళ నాయకులు వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళ ఆఫీసులాగా. గ్రామాల్లో జరుగుతుంది ఇదే. అదేవిధంగా వేదాద్రి లిఫ్ట్ దగ్గర నుంచి ఆయన పెళ్లి రోజున మనం పెట్టిన లిఫ్ట్ పేరు మార్చి స్థలం మార్చి నేను నా పెళ్లి రోజున దీన్ని మళ్ళీ మొదలు పెట్టానని చెప్పాడు. పెళ్లి రోజు కానుక అన్నాడు, అది కూడా ఎత్తిపోయింది. జగన్ రెడ్డి పెళ్లి కానుక కూడా ఎత్తిపోయింది. పెళ్లి కానుక అడుగుతుంటే అమ్మఒడి అంటున్నాడు. అమ్మఒడికి పెళ్లి కానుక ఏం సంబంధం? అమ్మఒడి ఏ డబ్బు లేక కొట్టావు నువ్వే 15,000, 14,000, 13,000 ఏం చేసావు? అంతా బోగస్ మాటలు, బోగస్ పనులు, మాయా, మోసం.
రెండు రోజులు నీళ్ళు రాకపోతే ఆ బెలకొండ పాలెం వాళ్ళు ధర్నా చేసేవాడు రోడ్డు మీద కూర్చున్నారు. ఇవాళ అసలు ఇది అమ్ముకుంటాను ఒక్కడ కూడా నేను అదే చేస్తే వస్తే ఇప్పుడు చేసిన రావను కాబట్టి ఊరు రారేగా అప్పుడు చేస్తే ఆ రోజేమో ఒక రోజు రెండు రోజులు దాటితేనేమో రోడ్డు ఎక్కేవాళ్ళు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ బీగుతాడో వచ్చే రుణం బీగుతాడో పోలీస్ కేసులు పెడతాడో ఒక భయం పెట్టి మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేల్ని ఎమ్మెల్యేల్ని అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశాను. మీరంతా నిన్న చంద్రబాబు నాయుడు గారు చూపించారు రోడ్డు యాక్సిడెంట్స్ కానీ రైతుల మరణాలు సుమారు 2500 రైతుల మరణాలు ఇవన్నీ 552 రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. ఎన్ని చూపిస్తున్నారు, ఎన్ని చెబుతున్నారు, మొత్తం వివిధ సంఘటనలో ఈ ఎస్సీల మీద కానీ బీసీల మీద కానీ మైనార్టీల మీద కానీ గిరిజనుల మీద కానీ అన్నీ కూడా లెక్క తీస్తే 125,000 మంది చచ్చిపోయారు ఈ 3 ఏళ్ళలో. ఈ సంఘటనలన్నీ హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ రోడ్డు యాక్సిడెంట్స్ కానీ అన్నీ లెక్క తీస్తే 125,000 మంది 3 ఏళ్ళలో చచ్చిపోయారు. మన మహానాడికి 175,000 కోట్ల దోపిడీ అయింది. 3 ఏళ్ళలో చేసిన అప్పు 5 లక్షలు, ఇప్పుడు రాష్ట్రం అప్పు 8 లక్షలకు వెళ్ళిపోయింది. మరి ఈ బటన్ నొక్కడు ఏమైందో, ఈ డబ్బులు ఎవరి అకౌంట్లో పడుతున్నాయో, ఒక ట్రాన్స్పరెన్సీ కానీ ఒక పారదర్శకత కానీ ఏమీ లేదు. గిట్టుబాటు ధరలు ధాన్యం అమ్ముకుంటే బస్తాకి 200 నుంచి 400 పని. మక్కోన ప్రసిపర వెంకటేశ్వరరావు గారు తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని దగ్గరుండి తీసుకెళ్ళి అమ్మిచ్చేవాడు, మద్దతు ధర ఇచ్చేవాడు. దట్ ఈస్ చంద్రబాబు.